నమస్కారం మిత్రులారా, అందరికీ శుభోదయం. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలు చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్లో అతి భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా నక్సల్స్ మృతి, AK-47 SLR తుపాకుల స్వాధీనం. ఇక ఎస్సీ వర్గీకరణపై సమీక్ష అక్కర్లేదు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ, రివ్యూ పిటిషన్ల కొట్టివేత. ఉపకులాల వారీగా ఉద్యోగుల లెక్కలు, అన్ని శాఖల నుంచి సమాచార సేకరణ నేటితో ముగినటువంటి కసరత్తు. మంత్రివర్గ ఉపసంఘానికి వివరాలు అందజేత ఎస్సీ వర్గీకరణ దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు. ఇక గచ్చిబౌలిలోనే స్పోర్ట్స్ వర్సిటీ పీపీపీ విధానంలో ప్రత్యేక బోర్డుతో నిర్వహణ, అన్ని స్టేడియాలు మైదానాలు యూనివర్సిటీ పరిధిలోకి. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ప్రోత్సాహకాలు, జాతీయ అంతర్జాతీయ విధానాల అధ్యయనంతో కొత్త విధానం. ముసాయిదా విధానంపై చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు. రేపు ఢిల్లీకి సీఎం, ఉగ్రవాద నియంత్రణపై కేంద్రం నిర్వహించే సదస్సుకు హాజరు, అధిష్టానం పెద్దలను కలిసేటువంటి ఛాన్స్. తిరుమల లడ్డు కల్తీపై స్వతంత్ర సిట్, 5 సభ్యులతో ఏర్పాటు, సుప్రీంకోర్టు నిర్ణయం. అసలు దేవుళ్లను, మతాలను, కులాలను రాజకీయాలకు కులమొద్దు, ఎందుకంటే ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రతిదీ రాజకీయం చేయాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే అందరి మనోభావాలు దెబ్బతినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ఏది ఏమైనా సరే ఏ పార్టీ ఏ ప్రభుత్వం ఏర్పడినా, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పేద బడుగు సామాన్య మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి. కానీ ఈ కులానికో లేకపోతే ఏ వర్గానికో ఏ భేదానికో లేకపోతే దేవుళ్ళకో ఇలా రాజకీయం అయితే చేయొద్దని అయితే మనస్ఫూర్తిగా కోరుచున్న మిత్రులారా, అందరూ ఐకమత్యంగా కలిసి ఉండాలని, సోదరభావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని. ఎందుకంటే మనమంతా భారతీయులం కాబట్టి మన కులాల గొడవలు కావచ్చు, మతాల గొడవలు కావచ్చు, అనేక రకాల ఏవి ఉండొద్దు, ఐకమత్యంగా కలిసి ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుచున్న మిత్రులారా. ఇక టైం మిషన్తో వృద్ధాప్య మాయం, యూపీలో భారీ మోసం, 65 ఏళ్ల పెద్దవాళ్ళు కొన్ని నెలల్లోనే 25 ఏళ్లకు మారిపోతారంటూ ప్రచారం. కరపత్రాలు హోర్డింగ్లతో హోరు, పెద్ద సంఖ్యలో వృద్ధుల స్పందన, 35 కోట్లు పోగేసుకొని పరారైనటువంటి జంట. ఇక టైం మిషన్లో ఒక సినిమాలో చూసినట్టు, టైం మిషన్లో మిమ్మల్ని 25 ఏళ్ళు వెనకకి తీసుకెళ్తా అనగానే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నమ్మి లక్షల లక్షల డిపాజిట్లు కావచ్చు, అక్కడ ఒక సోక్టాప్ మిషన్ అక్కడ పెట్టి వాళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి దాదాపు 35 కోట్లు పోగేసుకోగానే పరారైనటువంటి జంట అని అయితే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయంటే కాదు, అది నమ్మేవాళ్ళు ఎట్లా నమ్మారో అర్థం కావట్లేదు. చాలా వరకు కొంతమంది ఏంటంటే మాటల ప్రభావము, కొంతమంది ఫోన్లు చేసి సైబర్ క్రైమ్కి పాల్పడితే వాళ్ళు నమ్మి మోసపోయేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతుంది. అలా జరగకుండా అయితే మన పోలీస్ శాఖ కూడా అప్రమత్తమై వారికి, అసలు అలాంటి జరగకుండా వారికి తగు జాగ్రత్తలు చెప్పేటువంటి విధంగా, వాళ్ళ మోటివేషన్ ఇచ్చేటువంటి విధంగా పోలీస్ శాఖ కూడా దృష్టి పెట్టాలని అయితే మనస్ఫూర్తిగా కోరుచున్న మిత్రులారా. ఇక పాక్ నుంచి సైబర్ నేరగాళ్ల బెదిరింపు, యూపీలో టీచర్ మృతి, కుమార్తె సెక్స్ రాకెట్లో ఇరుక్కుందంటూ ఫోన్ 100,000 పంపించాలని డిమాండ్, అది ఫేక్ కాలని కుమారుడు చెప్పినా తగ్గని ఆందోళన, గుండెపోటుతో మృతి. సైబర్ నేరగాళ్ళు దారుణాలకు పాల్పడిపోతారు, అదని ఇదని చెప్పి పైసలు లాగేటువంటి ప్రయత్నం. మొన్న ఒక వార్తాపత్రికలు చూసినాం, ఒక కోర్టు సెట్టింగ్ వేసి ఒక లాయర్ని బెదిరించి డబ్బులు ఒక దాదాపు 6-7 కోట్లు డిమాండ్ చేసినట్లు, దాని తర్వాత వాళ్ళు ఛేదించి ఆ కేసును కూడా ఛేదించినట్టు సైబర్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వార్తా కథనం అందించారు మిత్రులారా. కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాం, పని చేస్తే గుర్తింపు, దానికి నేనే ఉదాహరణ. మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండేది కాంగ్రెసే, రాజకీయాల్లోకి నన్ను తీసుకొచ్చింది డిఎస్ఏ, ఎప్పటికీ ఆయన గురువుగానే భావిస్తాను. రేవంత్ ఆధ్వర్యంలో హామీలన్నీ నెరవేర్చాం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో సన్మానం బహిరంగ సభ. 7 వంతెనలు, 7 సొరంగ మార్గాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఒకే పాలనాపరమైన అనుమతులు ఇచ్చినటువంటి సర్కార్, 826 కోట్ల అంచనాతో 2 దశల్లో పనులు, సొరంగాల్లో నీరు నిలవకుండా చర్యలు, టెండర్కు జిహెచ్ఎంసీ రంగం సిద్ధం, 1,335 కోట్లతో సీతారామ డిస్ట్రిబ్యూటరీలు, 4 ప్యాకేజీలకు టెండర్ ఇప్పించినటువంటి ప్రభుత్వం, ఎస్కేప్ కమ్ క్రాస్ రెగ్యులేటర్ నిర్మాణానికి ఉమ్మడి ఖమ్మంలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. టైం మిషన్ గురించి, ఎక్కండి యవ్వనం పొందండి, వృద్ధులకు కాన్పూర్లో దంపతుల ఎరా, 35 కోట్లతో పరారు. టైం మిషన్ ద్వారా అనుకుంటే వెనకటి కాలానికి, ముందు కాలానికి వెళ్ళొచ్చు. ఈ కథాంశంతో 90లో సినిమా వస్తే తెర మీద ఆ మాయాజాలానికి మైమర్చిపోయి భూత భవిష్యత్తు కాలాల్లో మనం ప్రయాణించి మురిచి కాన్పూర్కు చెందినటువంటి ఓ దంపతులు చెబితే అక్కడ పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేశారు. డబ్బులు పోతే పోని కానీ ఈ నెరసిన జుట్టు, మడతలు పడ్డ తనువు, చేతికి ఊతకర్ర అన్నీ పోయి మళ్ళీ యవసిరిని సంతరించుకొని చలాకీగా తిరగవచ్చునని ఆశపడ్డారు.
ఆ దంపతులు చెప్పినంత మొత్తం కట్టేశారు. ఆ డబ్బంతా 35 కోట్ల మేర పోగయ్యేసరికి బిచాన ఎత్తేసింది జంట. కాన్పూర్కు చెందినటువంటి రాజీవ్ కుమార్ దుబే, ఆయన భార్య రష్మీ దుబే చేసినటువంటి ఘరానా మోసం ఇది. వీళ్ళు ఆ నగరంలో రివైవల్ వారల్ పేరుతో ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచారు. లోపల టైం మిషన్ పేరుతో కళ్ళు చెదిరేలా ఓ యంత్రాన్ని పెట్టారు. ఈ టైం మిషన్ ఇజ్రాయెల్లో తయారైందని ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు పంచిపెట్టారు. నగరంలో పలుచోట హోర్డింగ్లు పెట్టారు. అలా ఇలాంటి హోర్డింగ్లు పెట్టినప్పుడు, ఆ కరపత్రాలు పంచినప్పుడే దానికి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని తీరాల్సింది ఇట్లాంటి వారిని. ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే రేణు సింగ్ ఓ పెద్ద ఆవిడకు అనుమానం వచ్చి రాజీవ్ రష్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షలు కట్టానని ఫిర్యాదులు ఆమె పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కి వచ్చి ఆ టైం మిషన్ పరిశీలించారు. అయితే టైం మిషన్ ప్రక్రియ విశ్వసనీయతపై బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే రాజీవ్ రష్మి కలిసి విదేశాలకు చెక్ చేసినట్లు భావిస్తున్నారు. అధికార నివాసాన్ని ఖాళీ చేసినటువంటి కేజ్రీవాల్ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు 2 రోజుల్లో 14 లక్షల కోట్లు నష్టమని మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో నష్టాల్లో మార్కెట్. ఇక లడ్డు వ్యవహారంపై విచారణకు ప్రత్యేక సిట్, కొత్త సిట్ను విచారణ స్వాగతించినటువంటి ఏపీ సీఎం, ఏపీకి సంబంధించినటువంటి కొత్త స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలి, క్రీడల్లో గ్రామీణ యువతను ప్రోత్సహించాలి, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, డిప్యూటీ సీఎం భట్టికి ఘన స్వాగతం, విదేశీ పర్యటన మిగడంతో దాదాపు 13 రోజుల పాటు కొనసాగినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమ్ విదేశీ పర్యటన ఘనంగా స్వాగతం పొందినటువంటి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అయితే ఇచ్చారు. మిత్రులారా, ప్రారంభమైనటువంటి తీతీదే బ్రహ్మోత్సవాలు, సరిహద్దులో వచ్చిన నిర్మాణాలు, అదే స్థాయిలో మనం కూడా సరిహద్దు సౌకర్యాలను అప్గ్రేడ్ చేస్తున్నాం. 2047 నాటికి ఆయుధాలను పూర్తిగా దేశీయంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్. ఇక ధరణి పోర్టల్ రద్దు, త్వరలోనే 6R చట్టం తీసుకొస్తాం, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి, చట్టం రూపొందించాం మంత్రి పొంగులెడ్డి. మోడీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారు, కేటీఆర్ హరీష్ రావు అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గారు ఫైర్. సికింద్రాబాద్ వాస్కోడి గామా బై వీక్లీ ఎక్స్ప్రెస్ రేపు ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్సీల ఉపవర్గీకరణపై పునఃసమీక్ష వద్దు, ఇప్పటికే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ ఆమోదిస్తూ సుప్రీం తీర్పు, న్యాయ సమీక్షకు లోబడే వర్గీకరణ ఉంటుందని స్పష్టీకరణ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, కాకాయాదిలో గరీబోళ్లకు గొంతుకై, అన్నార్థులకు అపన్నాస్తమై, ఉద్యమకారులకు ఉక్కుపిడికిలై, మేరా సఫర్ జనతా కే సాత్ అంటూ కడవరకు తప్పించి తెలంగాణ కోసమే శ్వాసించినటువంటి మహనీయుడు కాకా. ఇవాళ కాకాజీ వెంకటస్వామి జయంతి. స్పోర్ట్స్ వర్సిటీలో 13 కోర్సులు, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 36 మంది నక్సల్స్ మృతి, హైడ్రా కూల్చివేతలకు ఇప్పుడు ఆపలం, తిరుమల లడ్డు వివాదం 5 గురితో సిట్, ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదు అని. అయితే ఇజ్రాయెల్ ఎక్కువ కాలం ఉండదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హమాస్ హెజ్బోల్లాకు అండగా ఉంటామని ప్రకటించారు. నజరల్లా మృతి బాధాకరమని ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సాక్షిలో చూసుకున్నట్లయితే బాబు సిట్ను పక్కన పెట్టి సుప్రీం ఇక సిబిఐ సిట్ అని అయితే వార్త కథన. తప్పు చేసినటువంటి బాబు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు జూబ్లీలు, సక్రమాలు ఫుల్, సహకార హౌసింగ్ సొసైటీలో అవకతవకలు, స్వలాభం కోసం పాలకవర్గంలో కొందరు స్కెచ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొత్తగా సభ్యత్వాలకు ఆహ్వానం, సొసైటీలు లబ్ధి పొందని వారు 10% మించొద్దని నిబంధన. ఇక ఎన్ఐసి చేతికి ధరణి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్కు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఐసికి అపార అనుభవం అని అయితే ఒక వార్త కథనం ఇచ్చారు. మిత్రులారా, ఈ నెల 29 ముగిలినటువంటి టెరాసెస్ కంపెనీ గడువు, మంత్రి కొండా సురేఖపై 100 కోట్లకు మరో దావా వేస్తా నటుడు అక్కినేని నాగార్జున వెల్లడి. కుటుంబాన్ని కాపాడుకోవడంలో తాను వసు సింహాన్ని అని వ్యాఖ్య. చెరువులో పడి 3 పిల్లల మృతి, గాలానికి చిక్కి బయటకు వచ్చినటువంటి ఓ మృతదేహం, చెరువులో గాలించగా మరో 2 మృతదేహాలు లభ్యం, మేడ్చల్ జిల్లా కొల్తూరులో విషాదం. నా ఫామ్ హౌస్కు అధికారులను పంపండి, ఒక్క అంగుళం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న సొంతంగా కూల్చేస్తా. సీఎం రేవంత్కు కాంగ్రెస్ నేత కేవీపీ లేక, బీజేపీ బీఆర్ఎస్ నా ఫామ్ హౌస్ను పావుగా వాడుకోవడం మనోవేదన కలిగిస్తోంది, పార్టీకి నష్టం కలిగించే పని చేయను, నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, మూసి ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టును స్వాగతిస్తున్నట్లు వెల్లడి. కార్యకర్తల కృషి వల్లే పీసీసీ పీఠం